తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీదుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటనకు రానుండటంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు చేరుతుండడం ఒక ఎత్తు అయితే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సుదీర్ఘంగా చేపట్టిన పాదయాత్ర రేపు ముగించనున్నారు. రాహుల్ గాంధీ సైతం రేపటి సభ ద్వారా గట్టి మెసేజ్ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో అనే దానిపై ఒక గ్యారంటీ కార్డును రాహుల్ ఈ సభ ద్వారా ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ లో కొత్త జోష్ నెలకొంది. చాలా కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు పొలు స్టాప్ పెడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ ప్రజా ప్రతినిధులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ లో చేరనుండటంతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు. రాహుల్ సమక్షంలో ఖమ్మంలో తలపెట్టిన జనగర్జన సభలో పొంగులేటి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఖమ్మంలో చేపట్టిన జనగర్జన సభలో మరో ప్రాధాన్యత కూడా ఉంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర రేపటితో ముగియనుంది. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామంలో ప్రారంభించిన పాదయాత్ర రేపు ముగియనుంది. 109 రోజుల పాటు 17 జిల్లాల గుండా 36 నియోజకవర్గాల మీదుగా భట్టి పాదయాత్ర సాగింది. ఖమ్మంలో రేపు జరపతల పెట్టిన జనగర్జనను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు పొంగులేటి చేరిక, మరోవైపు భట్టి పాదయాత్ర ముగింపు ఉండడంతో చాలా సీరియస్ గా తీసుకుంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల మందితో సభ నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేపట్టారు. నియోజకవర్గాల నుంచి తరలివచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లకు సంబంధించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేలు సైతం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జనగర్జన సభ ద్వారా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించాలని చూస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు ఉండడంతో ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది. అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. పార్టీ అధిష్టానం, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం ఫోకస్ పెట్టారు. ఇక నుంచి తరచుగా తెలంగాణలో పర్యటనలు చేయాలని చూస్తున్నారు. రేపటి జనగర్జన సభ ద్వారా మరింత జోష్ తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే వరంగల్లో రైతు డిక్లరేషన్ను ప్రకటించిన రాహుల్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మరోసారి పొలిటికల్ కామెంట్స్తో జోష్ పెంచే అవకాశం ఉంది. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం చేస్తుందనే గ్యారంటీ కార్డును రాహుల్ లాంచ్ చేయనున్నారు. కర్ణాటకలో ఏ విధంగా గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించారో తెలంగాణకు సంబంధించి కూడా 5 పథకాలను గ్యారంటీ కార్డులో ప్రకటించనున్నారు. ఈ గ్యారంటీ కార్డులో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రకటించనున్నారు. ఖమ్మం జనగర్జన సభపై కాంగ్రెస్ బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయితే భవిష్యత్తులో పార్టీకి మరింత జోష్ వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. జనగర్జన సభపై కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి.